హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్చన. వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు తప్పనిసరిగా కుంకుమను ధరించేవారు, కానీ రాను రాను కుంకుమను ధరించడం మర్చిపోతున్నారు. కుంకుమ ధరించడం అనేది కేవలం స్త్రీలకు మాత్రమే సంబంధించినది కాదు, స్త్రీ పురుషులిద్దరికీ సంబంధించినది. కుంకుమ పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. అన్ని కులాల హిందువులు, శైవ వైష్ణవ మతస్థులు అందరూ నొసటన కుంకుమ ధరించడం గొప్పదనంగా భావిస్తారు. 500 సంవత్సరాల క్రితం వరకు హిందూ మతస్థులందరూ తప్పనిసరిగా కుంకుమను నొసట దిద్దుకునే ఆచారం బలీయంగా ఉండేది. ఆచారంగా మాత్రమే కాకుండా అలంకారంగా కూడా ఉండేది. హరిచందనాన్ని, మంచి గంధాన్ని, విభూతిని కూడా నొసటన ధరించడం హిందూ సాంప్రదాయంగా పాటిస్తూ వచ్చారు పూర్వీకులు. రెండు కనుబొమ్మల మధ్య భాగంలో నుదుటి వద్ద ఇడ పింగళ నాడులు కలిసి సుషుమ్న నాడీగా పరివర్తన చెందే స్థలం వద్ద కుంకుమను దిద్దుకుంటాం. ఈ కుంకుమ వల్ల మనిషికి దృష్టిదోషం తగలకుండా కూడా ఉంటుందని ఒక నమ్మకం ఉంది. మరొకటి ఏమిటంటే, కుంకుమ ధరించే వ్యక్తికి ఎదుటివారు మానసికంగా లొంగిపోతారన్న వాదన కూడా ఉంది. ఎర్రని ఎరుపు రంగు మనిషికి మనోశక్తిని, త్యాగతత్వాన్ని, నిర్భయత్వాన్ని, పరోపకార గుణాన్ని కలిగిస్తాయని థియరీ కూడా ఉంది. కుంకుమ ధరించడం పవిత్రతకు, అస్థికత్వానికి, ధార్మికత్వానికి పురుషులకు సంకేతం అయితే, స్త్రీలకు 5వతనానికి, సౌభాగ్యానికి, స్థిరబుద్ధికి సంకేతంగా చెప్పవచ్చు. మానవుడు నాగరికత నేర్చిన దగ్గర నుండి కుంకుమను ముఖ్య అలంకారంగా భావించినట్లు కొన్ని గ్రంథాలలో ఉంది. భర్తను కోల్పోయిన స్త్రీలు పరులెవ్వరికీ అందంగా తాము కనిపించకూడదు అన్న ఉద్దేశంతోనే కుంకుమ ధారణ త్యజిస్తారు. కుంకుమ భారతీయతకు చెరగని ముద్ర. పాశ్చాత్య నాగరికత మన మీదకు దాడి చేసిన తర్వాత పురుషులందరూ కుంకుమ ధారణ మర్చిపోయారు. కొంతకాలానికి స్త్రీలు కూడా మర్చిపోవచ్చునేమో, దేవుళ్ళు మాత్రమే మిగిల్చుకుంటాయేమో, ఎవరికి మాత్రం తెలుసు? కాలం తెచ్చే మార్పులు వింత సంతగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.